పోరాడుతున్న గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతమైన పరిస్థితి విషమంగానే ఉన్నట్లు ఎంజీఎం వైద్యులు చెబుతున్నారు. ఎస్పీ బాలు ఆసుపత్రిలో చేరిన దగ్గర నుంచి ఎస్పీ చరణ్ ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని అభిమానులకు తెలియజేస్తున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి పురోగతి లేదని, వీలైనంత త్వరలో ఆయన కోలుకుంటారని ఎదురు చూస్తున్నామని ఎస్పీ చరణ్ చెబుతున్నారు. అభిమానులు శ్రేయోభిలాషులు చేస్తున్న ప్రార్థనలు ఆయన త్వరగా కోలుకునేలా చేస్తాయన్న నమ్మకం ఉందన్నారు. తన తండ్రి ఆరోగ్యం కుదుట పడాలని సామూహిక ప్రార్థనలు చేస్తున్న చిత్ర పరిశ్రమకు, సంగీత కళాకారులకు, దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తమపై చూపిస్తున్న ప్రేమ, ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు ఎస్పీ చరణ్. Not been any much development in my father's health condition so far. So I realized that there is not much to update. But again, as I said, we have hope. We are keeping the hope alive and the faith alive. And we are confident that all the prayers that are being showered upon him and his family are definitely going to help him recover as early as possible. I would also like to thank the film industry, the music industry, all over the country who are getting together this evening at 6 p.m. for a mass prayer for my father. It's we as a family are very grateful for this love and affection. And the prayers, people who are praying for us and for my father everywhere, all over the world, they're all great, so grateful to each and every individual who initiated this mass prayer for my father's well-being. Again, nandri solla vaarthai illai thalavanangalo indha prarthanaigal ella veen pogadhu. మరోవైపు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలంటూ సినీ పరిశ్రమకు చెందిన వారితో పాటు సంగీత ప్రియులు దేవుళ్లకు మొక్కుతున్నారు. ఇవాళ అంతా సామూహిక ప్రార్థనలు చేస్తున్నారు. చెన్నై వేదికగా భారతీరాజా, కమల్ హాసన్, రజనీకాంత్, ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ ఒకే వేదిక నుంచి ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రేమికులు, సినీ అభిమానులు ఇంటి నుంచే ప్రార్థనలు చేస్తున్నారు. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం కుదుట పడాలని ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రముఖులు, సంగీత అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. తిరుపతిలోని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తన ఇంటి వద్ద ప్రార్థనలు చేస్తున్నారు. పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి జగదీష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. జగదీష్, ప్రతి ఒక్కరూ కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకోవాలని కోరుకుంటున్నారు. సో కొంతమంది అయితే దేవుళ్లకు మొక్కులు తీర్చుకోవడానికి వెళ్తున్నారు, ఇంటి దగ్గరే ప్రార్థనలు చేస్తున్నారు. డీటెయిల్స్ ఏంటి జగదీష్? కోట్లాది మంది సంగీత ప్రియుల ఆరాధ్యుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో ఉన్నారు. ఆయన సాధారణ స్థితికి రావాలి. అందరి మధ్య వచ్చి కోట్లాది మంది అభిమానుల కోసం ఉర్రు తొలగించేలా తిరిగి పాటలు పాడాలన్నదే ప్రతి ఒక్కరి ఆకాంక్ష. ఇప్పటికే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సినీ దిగ్గజాలు మొత్తం కూడా ఇంటి వద్ద నుంచే ప్రార్థనలు కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ దర్శకుడు భారతీరాజాతో పాటు సినీ దిగ్గజాలు ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి ప్రముఖులందరూ కూడా ఇళ్ల నుంచే ప్రార్థనలు చేస్తుండగా, రాజకీయాలకు అతీతంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో ఉన్న ఒక అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కొంతమంది నేతలు కూడా ప్రార్థనలు చేస్తున్నారు. తిరుపతిలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తన ఇంటి వద్ద ప్రస్తుతం ప్రార్థనలు చేస్తున్నారు చెప్పచ్చు. ముఖ్యంగా ఆయన గతంలో టీటీడీ చైర్మన్గా కూడా పనిచేశారు. సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి పైన ఎన్నో పాటలు పాడారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. అప్పుడు కరుణాకర్ రెడ్డితో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి ఒక అనుబంధం కూడా ఉంది. ప్రస్తుతం మనతో పాటు తిరుపతి ఎమ్మెల్యే ఉన్నారు. సార్, ఎలాంటి సాన్నిహిత్యం మీకు బాలసుబ్రహ్మణ్యం మధ్య ఉండేది, అసలు ఎలాంటి అనుబంధం? బాలసుబ్రహ్మణ్యం గారు అమర గాయకులు. దాదాపు అర్ధ శతాబ్దానికి పైగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఉర్రు తొలగించినటువంటి మధుర గాయకుడు. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని భాషలలోనూ అత్యంత అద్భుతంగా పాటలు పాడి సినీ జగత్తులో రారాజులాగా వెలుగుతున్నటువంటి మహా విద్వన్మణి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. గతంలో నేను టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు జరిపినటువంటి భాషా బ్రహ్మోత్సవాల సమయంలో వారితో పద్య విశేషాల మీద
ఆయన్ను ప్రసంగించమని ఆహ్వానించటం జరిగింది. తను అదే పనిగా రావటం జరిగింది. అలాగే ఇప్పుడు నాద నీరాజనం అని ఏది పేరుతో ఏదైతే జరుగుతోందో దానికి ముందుగా నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఇంకా ముందు కేవలం గుడి గోపుర ప్రాంగణానికి ఎదురుగా బాలసుబ్రహ్మణ్యం గారి చేత వెంకటేశ్వర స్వామి భక్తి గీతాల కచేరీని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. దానికి వారు రావటం జరిగింది. 4-5 సార్లు నా ద్వారా ఆయన దర్శనం చేసుకోవటం జరిగింది. మా ఇద్దరికీ ఉన్నటువంటి అనుబంధం కాదు. ఇక్కడ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి అనుబంధము లేనటువంటి కళాకారుడు, గాత్రాన్ని అభిమానించేటువంటి ఈ ప్రతి ఒక్కరూ కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పట్ల అపారమైనటువంటి గౌరవాభిమానాలు కలిగినటువంటి వ్యక్తులు. భారతదేశం అంతా కూడా మొత్తం ఈ రోజున లతా మంగేష్కర్ గారు, ఆ రోజున ముఖేష్ గారు, మొహమ్మద్ రఫీ గారు, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళుతో సమానంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ప్రజలందరి మనసుల్లో చిరస్మరణీయమైనటువంటి స్థానం ఏర్పరచుకున్నారు. ప్రపంచంలోనే ఇన్ని ఎక్కువ పాటలు పాడినటువంటి వ్యక్తి కూడా లేరు. ఇన్ని పాటలు పాడటమే కాకుండా ఇప్పటికీ కూడా చాలా యాక్టివ్గా వందలాది మంది నవీన గాయని గాయకుల్ని తయారు చేసినటువంటి మహానుభావుడు. ప్రతిరోజు కూడా తను ఏదో ఒక రూపేణా గాత్రానికి సంబంధించి, పాటకు సంబంధించి, తన పాట వలన సాహిత్యం పరవళ్లు తొక్కింది, తన పాట వలన, తన మాట వలన తెలుగు భాష పరిపుష్టి కాబడ్డది, తెలుగు భాష పట్ల అపరిమితమైనటువంటి మమకారం ఉన్నటువంటి వ్యక్తి. తను ఎప్పుడు ఎంత గొప్పగా పాడినా అంత అణుకువుగా ఉంటూ, నాకు పెద్ద సంగీతము తెలియదు, పెద్దవాళ్ళు నేర్పించినటువంటి రాగాలను పలకటమే నాకు తెలుసు అనేటువంటి వినమ్రతతో గొప్ప వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి ప్రదర్శించినటువంటి వ్యక్తి, మనకందరికీ ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారు. మొత్తం సంగీత ప్రపంచాన్నే కాదు, మొత్తం భారతీయులనందరినీ కూడా చాలా శోక సముద్రంలోకి నెట్టినటువంటి పరిస్థితి. బాలసుబ్రహ్మణ్యం గారి ఆరోగ్యం బాగా లేదు అని ప్రకటించిన తరువాత మొత్తం సినీ జగత్తంతా కూడా బాలసుబ్రహ్మణ్యం గారిని అభిమానించేటువంటి ప్రతి ఒక్క హృదయము తడి అయ్యింది. తడి కాబట్టేటువంటి ప్రతి ఒక్కరు ఇంతవరకు ఏ కళాకారునికి లేనంతగా 1981-82 సంవత్సరాలలో అమితాబ్ బచ్చన్ గారు కూలీ సంఘటనలో గాయపడ్డప్పుడు ఆయనకు జరిగిపోయినటువంటి ప్రార్థనల కంటే ఈ రోజున మొత్తం అటు సినీ రంగము, కళారంగము, రాజకీయ రంగము మొత్తం అంతా కూడా కదలి వచ్చి ఒక పిలుపుతో ఈ రోజున బాలసుబ్రహ్మణ్యం గారి ఆరోగ్యం బాగుపడాలా అని ప్రార్థనలు చేయటం అన్నది ప్రపంచవ్యాప్తంగా కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితి కాకుండా బాలసుబ్రహ్మణ్యం గారిని తెలిసినటువంటి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ సమయంలో బాలసుబ్రహ్మణ్యం గారి కోసమని ప్రార్థనలు చేయటం అన్నది బాలసుబ్రహ్మణ్యం గారికి వ్యక్తిత్వం ఒకవైపున, మరొక వైపున ఆయన ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట, ఆయన గాత్రము, ఆయన కదిలించినటువంటి తీరు, ఆయన రగిలించినటువంటి పాట వలన కలిగినటువంటి మాధుర్యము, ఇవన్నీ కూడా బాలసుబ్రహ్మణ్యం గారి పట్ల ఉన్నటువంటి అచంచలమైనటువంటి ప్రేమను కనపరిచేటువంటి అంశాలు. సంగీత అభిమానులు, సినీ ప్రేమికులందరూ కూడా ఇంటి వద్ద నుంచి ప్రార్థనలు చేస్తున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తిరిగి ఆరోగ్యంగా రావాలని ప్రతి ఒక్కరు కూడా ఆకాంక్షిస్తున్నారు. ఓటు స్టూడియో రైట్. థ్యాంక్ యూ జగదీష్.